కొంచెం తప్పింది సార్. సార్ మాకు నేను మాట్లాడాలా నువ్వు మాట్లాడాలి? నాకు అవతల ఫ్లైట్ టైం అయింది. ఓకే, నువ్వు ఇన్వెస్టిగేషన్. అదే మన హిట్ సినిమా ట్రైలర్ బాగా వైరల్ అయింది సార్, ఎవరు చేశారు అనే విషయం మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇందులో మీ ఆశీర్వాద బలం ఉందని మాకు అర్థమయ్యి మేము ఆశీర్వాదం కోసం అంటే అక్కడ క్రైమ్ స్పాట్లో కొన్ని ఇవి కూడా. ఇది ఎప్పుడు వాడాలో చెప్తాను నేను. ఇప్పుడు కాదా సార్? చెప్తాను సార్. మీ మీద ఇంకొక కేసు కూడా ఉంది సార్ ఇన్వెస్టిగేషన్లో. దీనికి మగవాళ్ళు ఉండకూడదు, ఆడవాళ్ళు ఉండదు. నువ్వు ఈ డ్రెస్ వేసుకుని సార్ బయటకు వేసుకుంది, ఇదైనా క్యారెక్టర్ లోపల ఆడదే. అందరికీ నమస్కారం. ఈ అందమైన సాయంత్రంలో నా ముందున్న మీ అందరికీ నా హిట్ శుభాకాంక్షలు. బాగానే మాట్లాడాని చెప్పట్లే. ప్రొడ్యూసరు నాని ప్రొడ్యూసర్ అయ్యాడు కదా? అవును సార్. ఎందుకు అయ్యాడు? ఫస్ట్ సినిమా ఆ నేర్చుకోవటానికి నాని కన వింటున్నావా ఉన్నావా? ఫస్ట్ ప్రొడ్యూసర్గా ఆ అని మొదలుపెట్టాడు, నేర్చుకున్నాడు. ఇప్పుడు నెక్స్టే హిట్ అంటున్నాడు. ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే ఆ పేరు పెడతాడు? అమేజింగ్. ఎందుకు పెట్టాడు చెప్పమంటావా? చాలా సినిమాలు చేశాడు కదా, కొన్ని సినిమాలు ఆడతాయి, కొన్ని సినిమాలు ఆడవు. ఆడని సినిమాలలో తప్పులు, ఆడిన సినిమాలలో బెస్ట్ అన్నీ కలిపి ఈ సినిమా గ్యారెంటీగా హిట్ అవుతుందేమో హిట్ అని పేరు పెట్టేశాడు. వావ్, అమేజింగ్. కొట్టండి రా చప్పట్లు. నువ్వు చెప్తే కానీ కొట్టట్లేదు. అలా తయారయ్యా సార్ ఈ మధ్య? ప్రతిదానికే కొట్టమని చెప్పు. తర్వాత బట్లర్గా రాజమౌళిని, నన్ను, నందినిని, స్వీటీని అంటే మేమే గెస్ట్లు అని చెప్పారు. తర్వాత చూస్తే అందరూ చాలామంది వచ్చాను. ఎందుకు పెట్టారని ఆలోచించాను. కరెక్ట్గా ముగ్గురు డైరెక్టర్స్ని ఎందుకు పెట్టాడు అంటే, రాజమౌళిలో పిక్చర్లో ఈగలో యాక్ట్ చేసి నాని ఏగ్గా మారి ఏగకే ఎంత పవర్స్ ఉంటే నాని ఎంత గొప్ప అయ్యాడో అని ప్రూవ్ చేశాడు రాజమౌళి. అందుకనే దానికి కృతజ్ఞతగా రాజమౌళి పిలిచాడు. నెక్స్ట్ ఎవరో చెప్పు మరి. మీరే నేను తర్వాత ఇంకోళ్ళు ఉన్నారు కదా. అనుష్క, రాణా, కిరవాణి గారు. పోనీ నేనా సార్? ఏ నెక్స్ట్ నన్ను నందిని నందిని రెడ్డి ఎందుకు పిలిచానంటే, ఆ అమ్మాయితో అతని జర్నీ అలా మొదలైంది. అదే ఎలా తీసుకెళ్తుందో, ఎక్కడ తీసుకెళ్తుందో ఆ అమ్మాయి బ్లెస్సింగ్స్ కూడా కానీ పిలిచాడు. నన్ను ఎందుకు పిలిచాడంటే, ఈ సందర్భంగా నేను ద్రోణాచార్యుడిని, ఆయన అర్జునుడు. ద్రోణాచార్యుడికి బాగా ఇష్టమైన అర్జునుడు అనమాట. అర్జునుడికి ద్రోణాచార్యుడు బాణాలు ఎలా వేయాలో నేర్పించాడు. నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినప్పుడు త్రిష మీద పూలు ఎలా వేయాలో నేర్పించాను నేను. కనుక అతను అర్జునుడు. టోటల్గా ఒక డాక్టర్ని ప్రొడ్యూసర్ని చేశాడు. షూటింగ్లో శైలేష్ కుమార్ని ప్రొడ్యూసర్ చేశాడు. డాక్టర్ని డైరెక్టర్ చేశాడు. సేఫ్టీకి ఏమి జరిగినా కూడా. సో ఎన్ని అయిన తర్వాత స్వీటీని ఎందుకు పెట్టానంటే, స్వీటీని ఎందుకు పిలిచానంటే, ఈ సక్సెస్ టూర్ వెళ్ళాలి కదా. తర్వాత సక్సెస్ టూర్కి దేవసేన హంస వాహనం మీద అందరినీ తీసుకెళ్ళాలని చెప్పి స్వీటీని పిలిచాడు. ఎంత మాస్టర్ ప్లాన్ వేసిన తర్వాత కూడా ఈ సినిమా హిట్ అవ్వకపోతే ఇంకే. ఆల్ ది బెస్ట్ శైలేష్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్, హీరోయిన్ యక్షస్ సేన్. నీకు ఐడియా ఉందో లేదో, వెంకటేశ్వర స్వామికి ఆయన సైనాధిపతి. వెంకటేశ్వర స్వామి వస్తూ ఉంటే నువ్వు ముందుంటావు. సో వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ నీకు ఉంటాయి. ఆల్ ది బెస్ట్ శైలేష్ కుమార్, ఆల్ ది బెస్ట్. అండ్ ప్రశాంతి, నువ్వు కూడా ప్రొడ్యూసర్ అని విన్నాను. ప్రశాంత్ ఎక్కడుంది? ప్రశాంతి, ఇప్పుడు రాజమౌళి మీరు కూడా వినాలి శ్రద్ధగా. ఊరినే మీరు ఆర్టిస్టులు, హీరో వెళ్ళినా హీరోయిన్ వెళ్ళినా రిబ్బన్ కట్టింగ్ డబ్బులు ఇస్తారు. మీరేం ఫ్రీగా రమ్మంటున్నారు,
నాకు కోరిక ఉంది, నెక్స్ట్ పిక్చర్లో అయినా నాని నెక్స్ట్ పిక్చర్లో నాకు డబ్బులు వద్దు కానీ హీరో హీరోయిన్ రొమాంటిక్ సీన్స్ అప్పుడు ఒక సీన్కి 4 షాట్లు తీస్తాను నేను, అప్పుడు ఇవన్నీ వాడతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.